హాయ్ గాయ్స్, దిస్ శంకర్ అండ్ మీరు చూస్తున్నారు శంకర్ స్మార్ట్ క్లాస్. గాయస్ చూడండి, ఇవాళ మనలో ఇవాళ వీడియోలో ఏంటంటే లాగిన్ స్క్రీన్ ఒక ఎర్నింగ్ యాప్ గురించి, లాగిన్ స్క్రీన్ ఎలా చేయాలి అని చెప్తాను. దానికోసం మీరు థింకబుల్ డాట్ కామ్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. తర్వాత ఇక క్రియేట్ న్యూ యాప్ అని చేసింది. తర్వాత యాప్ నేమ్ అని ఇచ్చేద్దాం. తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసాక మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ వెళ్ళేసి టైటిల్ అనేది విజిబుల్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, టైటిల్ విజిబుల్ చేసాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ హారిజంటల్ అరేంజ్మెంట్ తీసుకోండి. ఒకటి దీన్ని హైట్ వచ్చేసేసి 30%, 30%, విత్ వచ్చేసేసి ఫిల్ టు పేరెంట్ చేయండి. ఓకే గాయస్, సో కలర్ ఇచ్చేసండి. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళేసి మళ్ళీ హారిజంటల్ అరేంజ్మెంట్ పెట్టండి. దీన్ని ఓకే యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ కింద స్క్రాల్ చేసినట్టయితే మనకు టెక్స్ట్ బాక్స్ అని కనిపిస్తుంది. దీన్ని వచ్చేసి ఇక్కడ స్క్రాల్ చేయండి. సెకండ్ మళ్ళీ అలానే చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే సారీ, ఇక్కడ హారిజంటల్ అరేంజ్మెంట్ కాదు వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళండి. ఒక లేబుల్ ప్లేస్ చేయండి. సేమ్ మళ్ళీ ఇవ్వండి లేబుల్. ఇవి లేబుల్ ఇచ్చామంటే మనకు కొద్దిగా స్పేస్ అనేది వస్తుంది. ఇక్కడ లేబుల్ 4 అనేది చేసేయండి. సేమ్ లేబుల్ చేసేయండి టోటల్. లేబుల్ చేసాక మనకు ఇక్కడ ఈ వర్టికల్ అరేంజ్మెంట్ అనేది విత్ అనేది ఫిల్ టు పేరెంట్ చేయండి. ఇది వచ్చేసేసి ఫాంట్ బోల్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫాల్ట్ పెట్టండి. టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి 15 ఇవ్వండి. డిఫాల్ట్ ఇవ్వండి. ఫాంట్ టైప్ వచ్చేసి విత్ వచ్చేసేసి 30. ఎయిటీ పర్సెంట్ ఇవ్వండి. అలాగే సేమ్ దీన్ని కూడా వెళ్ళి ఓకే ఓకే. ఫస్ట్ సైజ్ ఫస్ట్ వెళ్దాం. వెళ్ళాక ఇక్కడ సెంటర్ అని టెస్ట్ చేయండి. నెంబర్స్ ఓన్లీ అండ్ హింట్ బాక్స్లోకి వెళ్ళేసి ఎంటర్ యువర్ నెంబర్. ఓకే సేమ్ కూడా దీన్ని కూడా ఇలా చేసండి. ఫోన్
హైట్ అనేది ఆటోమేటిక్ పెట్టండి. ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఇది లాగిన్ స్క్రీన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ చేసి సెంటర్ పెట్టండి. ఓకే సెవెంటీ ఇచ్చాను, సారీ ఎయిటీ ఇవ్వాలి. ఏం చేస్తానంటే బటన్ ప్రెస్ చేయాల్సి, ఓకే బటన్ ప్రెస్ చేసి, అలాగే ఒక లేబుల్ ఇవ్వండి, మనకు స్పేస్ అనేది వస్తుంది. బ్యాక్ కనెక్ట్ చేస్తాను. ఓకే మళ్ళీ రీఓపెన్ చేద్దాం. వచ్చేసి ట్వంటీ ఇవ్వండి, వన్ సైజ్ వచ్చేసి వన్ గోల్డ్, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. మనం చూసినట్టయితే ఇక్కడ డిఫాల్ట్గా పెట్టామంటే మనకు ఈ ఎడ్జెస్ అనేటివి రౌండ్గా రావు, ఇక్కడ రౌండెడ్ పెట్టామంటే రౌండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత బటన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అని ఇచ్చేసాం, తర్వాత టెక్స్ట్ కలర్ గ్రీన్ ఇచ్చేసండి. ఓకే దీనికి సైనింగ్, ఓకే ట్వంటీ ట్వంటీ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ రౌండెడ్, సైన్ అప్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేద్దాం, గ్రీన్. అలాగే దీనికి ఫిల్ టు పేరెంట్ చేసాక, ఇప్పుడు మళ్ళీ ఒక లేబుల్ ఇవ్వండి, లేబుల్ ఇవ్వండి, కొద్దిగా మనకు స్పేస్ అనేది వస్తుంది. ఓకే ఇప్పుడు మన లాగిన్ స్క్రీన్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ సైన్ అప్ స్క్రీన్,
సైన్ అప్. స్పేస్ ఇవ్వకుండా మనకు ఓపెన్ అవుతుంది స్క్రీన్ అండి. ఇప్పుడు మళ్ళీ టైటిల్ విజిబుల్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు టైటిల్ పెట్టాలంటే పెట్టుకోండి. ఇక్కడ మనకేంటంటే సైన్ అప్ అని కనిపిస్తుంది. ఒక టైటిల్ పెడదాం. సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు హారిజాంటల్ అరేంజ్మెంట్ ఓకే వర్టికల్ అరేంజ్మెంట్ ఇద్దాం. హైట్ వచ్చేసరికి 70% ఓకే 70 వద్దాం. విత్ వచ్చేసరికి ఫిల్కు హైట్ వచ్చేసరికి 20 మనకు రన్ చేయాలంటే మళ్ళీ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ బాక్స్ మళ్ళీ ఇంకోటి ఒక లేబుల్ అండ్ ఓకే లేబుల్ వస్తుంది కదా. ఓకే 15 ఇవ్వండి. సారీ 20. ఇప్పుడు పాన్ బాల్ చేయండి. అలాగే హైట్ ఇవ్వండి. సారీ 80%. ఇక్కడ ఎంటర్ యువర్ నెంబర్స్ ఉంటే పెట్టండి. తర్వాత లెఫ్ట్ సెంటర్ రెడ్ కలర్ బ్లూ పర్ఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే నేను నాన్ ఇచ్చేసండి. సేమ్ ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇలానే చేసి ఉంటుంది. పాయింట్ బోల్డ్ విత్ వచ్చేసరికి 80 అండ్ ఎంటర్ పాస్వర్డ్ అండ్ సెంటర్ సెంటర్ పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ హారిజాంటల్ అరేంజ్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. పెట్టాక దీన్ని ఫిల్టర్ పేరెంట్ చేయండి. విత్ అనేది ఫిల్టర్ పేరెంట్ చేయండి, హైట్ కాదు. సేమ్ బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేసాక ఇది వచ్చేసి సైన్ అప్ అనమాట. ఓకే మళ్ళీ లాగిన్ ఈ లాగిన్ బటన్ సైన్ అప్ బటన్. ఓకే మళ్ళీ లేబుల్లోకి వెళ్ళండి.
లేబులు టోటల్ ఫిక్స్ red and the button name please item సైన్అప్ పనిద్దాం సైన్అప్ అండ్ లాగిన్ ఎంటర్ చేద్దాం టెక్స్ట్ కలర్ shape rounded 20 contour and background color సో ఓకే ఫ్రెండ్స్, మనకు స్క్రీన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను బ్లాగ్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనుకున్నా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.